గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఎలాగూ వీడియో ఓపెన్ చేశారు కదా, ఒక లైక్ కొట్టండి, మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ గెట్ ఇన్ టు వీడియో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి రతిక. రతికని ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఆవిడ మనకి అంత మంచి కంటెంట్ రోజు ఇస్తున్నారు కాబట్టి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, బిగ్ బాస్ ముగ్గురు వ్యక్తులు ఎంచుకోవడం జరిగింది తర్వాత పోటీకి. ఆ ముగ్గురు వ్యక్తులు ప్రిన్స్ అమర్దీప్, శోభా శెట్టి. వీళ్ళ ముగ్గురిని బిగ్ బాస్ అదే తర్వాత వచ్చే వారము హౌస్మేట్గా కన్ఫర్మ్ అవ్వడానికి జరిగే పోటీలో కాంపిటేటర్స్గా వీళ్ళ ముగ్గురిని ఎంచుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ ఎంచుకున్నారో, రతికాకి ప్రిన్స్కి మధ్యన చిన్న కన్వర్జేషన్ జరిగింది. ఏమైందంటే, ప్రిన్స్కి రతిక చెప్తుందన్నమాట, ఒకవేళ నువ్వు గెలిస్తే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని. అలా చెప్పినప్పుడు, ఇప్పుడు నార్మల్గా ఎవరైనా మన పక్కకు వచ్చి నువ్వు గెలిస్తే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పినప్పుడు అది మనకు ఎంతో బూస్టప్గా ఉంటుంది, అది ఎంతో మనకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే ప్రిన్స్ కూడా రతిక గారు చెప్పారనమాట, నువ్వు గెలిస్తే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని. సో చెప్పినప్పుడు ప్రిన్స్ కూడా మంచి ఒక యాక్టివ్గా, సరే ఎలాగైనా గెలాలి, ఐ మీన్ ఎలాగైనా ఏదైనా గేమ్ పెడితే అందులో పార్టిసిపేట్ బాగా చేయాలి, ఎలాగైనా గెలాలి అనుకున్న ఒక మైండ్ సెట్లో తను ఉన్నాడు. అయితే సడన్గా ఏమైందంటే, బిగ్ బాస్ ఒక్కొక్కరిని అంటే మిగతా హౌస్మేట్స్ని ఒక్కొక్కరిని లోపలికి పిలిచి, ఈ ముగ్గురులో ఎవరైతే ఈ కాంపిటీషన్లో ఉండడానికి మీరు అనర్హులుగా భావిస్తున్నారో వాళ్ళ పేరు చెప్పండి అన్నప్పుడు రతిక ప్రిన్స్ పేరు చెప్పింది. ప్రిన్స్ పేరు చెప్పేసి తను ఏమనుకుందంటే, సరే ఏదో చెప్పేసాను అయిపోయింది అనుకున్నది. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏం ట్విస్ట్ ఇచ్చారంటే, ఎవరైతే లోపల బిగ్ బాస్కి ఇలా చెప్పారో, ఐ మీన్ ఏమంటారు దాన్ని, ఎవరైతే అనర్హులో, ఆ చెప్పిన ఫుటేజ్ అలా అక్కడ హాల్లో టీవీలో ప్లే చేశారనమాట. ప్లే చేసినప్పుడు ప్రిన్స్కి ముగ్గురు చెప్పారు, అంటే ప్రిన్స్ అనర్హుడని, ఒకటి దామిని, టేస్టీ తేజ, రతిక. అయితే ప్రిన్స్ దామిని, టేస్టీ తేజ చెప్పినప్పుడు పెద్ద రియాక్ట్ అవ్వలేదు. లైక్ అంటే ఏదో చెప్పారు, ఏదో అయింది అనుకున్నట్టు రియాక్ట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే రతిక ఇలాగ నేను అనర్హుడు అని ఆవిడ చెప్పిందని ప్రిన్స్ ఫీల్ అయ్యాడో, ప్రిన్స్ అక్కడ అవాక్, నిజంగా చెప్పాలి అంటే కొంచెం అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ప్రిన్స్ అక్కడ అవాక్ అయ్యాడు. ఎందుకంటే అంతకుముందే ఆ వ్యక్తి నువ్వు విన్ అయితే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి ఆ వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తే ఈ వ్యక్తికి అర్హత లేదు అని చెప్పడం అనేది అసలు అదేంటో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ప్రిన్స్ కూడా సేమ్ అదే, బయటికి వెళ్ళి కూడా ప్రిన్స్ రతిక అని అరుచుకుంటూ చీ అన్నాడు అనమాట. సో అది కామన్ లేండి, ఎందుకంటే ఒక్క 5 మినిట్స్ ముందే ఆ వ్యక్తి నేను నీతో ఉంటాను, నీకు సపోర్ట్ చేస్తానని మాట్లాడి, అదే నువ్వు గెలిస్తే నేను హ్యాపీ అని మాట్లాడి బయటికి వెళ్ళిపోయి అదే కొంచెంసేపు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే సపోర్ట్ హ్యాపీ అని మాట్లాడిన వ్యక్తితో ఈ వ్యక్తి అనర్హుడు అని మాట్లాడడం, అది ఎవరికైనా అది అవాక్కయ్యే విషయమే. అయితే ఇది ఈరోజు మన టాపిక్. అయితే ఈరోజు ఈ టాపిక్ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, మనం నిజంగా జెన్యున్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామంటే చేయాలి, లేదు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అంటే వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ముఖం మీద నీకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పకపోయినా చేస్తాను అని చెప్పకూడదు. ఇక రతిక చేసింది అదే, నువ్వు విన్ అయితే నేను హ్యాపీ, నువ్వు గెలిస్తే నేను హ్యాపీ, లైక్ అలా మాట్లాడితే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే ఏదో ఒక పాజిటివ్ వైబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో తను అలా మాట్లాడకుండా ఉండి తను ఇప్పుడు ఇక్కడ ఇలా బిగ్ బాస్ చెప్పినప్పుడు తను అలా ఓపెన్గా చెప్పున్నా అది ప్రిన్స్ ఫీల్ అవ్వడు, ఎవరు కూడా మనం కూడా మాట్లాడుకునే పాయింట్ ఏం కాదు అది. ఎందుకంటే అది బిగ్ బాస్ చెప్పాడు, అది ఒక ప్రక్రియ. ఇప్పుడు టేస్టీ తేజ చెప్పాడు, దామిని చెప్పింది, మనమే మాట్లాడుకోవట్లేదు కదా ఆ రెండు పాయింట్ కోసం. ఎందుకంటే ప్రక్రియ, అది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏం చెప్పింది, ముగ్గురితో కంపేర్ చేస్తే నాకు ప్రిన్స్లోని కొంచెం యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రిన్స్ కొంచెం పని చేయట్లేదని చెప్పింది. ఒకవేళ తిను నిజంగా బెడ్రూమ్లో వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగినప్పుడు తను నువ్వు గెలిస్తే నేను హ్యాపీ అన్న మాట చెప్పకుండా ఈ పాయింట్ చెప్పుంటే అది వ్యాలిడ్. అంతేగాని అక్కడేమో నువ్వు గెలిస్తే నేను హ్యాపీ అన్నట్టు మాట్లాడి ఇక్కడికి వచ్చేమో తనని అలా తీసేయడం అనేది ప్రిన్స్ అయితే మాత్రం చాలా అవాక్ అయ్యాడు. సో మనం ఇప్పుడు కూడా లైఫ్లో అలా ఉండకూడదు, తీసుకుంటే ఒక స్టాండ్ తీసుకోవాలి, లేదా తీసుకోవడం మానేయాలి.
సో ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, టాటా, సీ యూ, బాయ్ బాయ్.